ఇక విశాఖ మధురవాడలో ఫోటోగ్రాఫర్ సాయి హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 26న వెడ్డింగ్ ఫోటోగ్రాఫీ కోసం రావుపాలెం వెళ్లిన సాయి హత్యకు గురయ్యాడు. 11 రోజులుగా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పిఎం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి సెల్ఫోన్ కాల్ చేయడం ద్వారా విచారణ చేపట్టిన పోలీసులు హత్య చేయబడ్డ నిందితుడు షణ్ముఖ్ను గుర్తించి పాత గడువుల కారణంగా హత్య చేశారా అనే దానిపై విచారణ కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. విశాఖలోని మధురవాడ బక్కన్నపాలెంలో నివాసం ఉండే సాయి అనే పవన్ కళ్యాణ్ అనే యువకుడు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వద్ద దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు ప్రధాన కారణం మృతుడి దగ్గర ఉన్న విలువైన కెమెరాలేనని పోలీసులు ప్రాథమికంగా విచారించారు. పోతిన పవన్ కళ్యాణ్ షూట్లు నిర్వహిస్తూ ఉంటాడు. ఈ కోవలోనే ఆన్లైన్ లో తనను సంప్రదించిన వారికి కెమెరా ఫోటోలు తీయటానికి వెళ్తూ ఉంటాడు. గత నెల 26వ తేదీన ఇదే విధంగా అతనికి రావులపాలెం చెందిన యువకుడి వద్ద నుంచి ఒక మెసేజ్ వచ్చింది. దీని ప్రకారం రావులపాలెం ప్రాంతంలో ఒక పెళ్లికి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేయాల్సి ఉందని ఆ యువకుడు పవన్ కళ్యాణ్ ను కోరాడు. ఈ కోవలోనే 26వ తేదీన పవన్ కళ్యాణ్ ఇంట్లో చెప్పి బయలుదేరి వెళ్ళాడు. అయితే వెళ్లిన తర్వాత అదే రోజు రాత్రి అక్కడ కారుకు సంబంధించిన ఫోటోలు మరికొన్ని ఫోటోలను తల్లిదండ్రులకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేశారు. ఆ తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ ఫోన్ పనిచేయటం ఆగిపోయింది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు మధురవాడలోని పిఎం పాలెం పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు సెల్ టవర్ ఆధారంగా సెల్ సిగ్నల్స్ ఆధారంగా ఈ హత్యకు సంబంధించిన వివరాలను అయితే